అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి. పైగా వైసీపీ ఎంపీ చల్మన్శెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి, కానీ ఎప్పుడు రాంగ్ పార్టీలో ఉంటాడు. ఆయనకి ఎప్పుడు ఓడిపోయే పార్టీకి వెళ్ళిపోతా టక్మని. సో చల్మన్శెట్టి సునీల్ గారు వైసీపీకి వెళ్తారంటే షూర్ షాట్ పార్టీ ఈజ్ లూజింగ్, వీఆర్ ఫార్మింగ్ గవర్నమెంట్. మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం, ప్రతి మా తెలుగుదేశం సోదరులందరికీ, మా తెలుగుదేశం మహిళా సోదరీమణులందరికీ, మా భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, పెద్దలకి, కార్యకర్తలకి, జనసేన నాయకులందరికీ, కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నాం, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. మన ప్రభుత్వాన్ని మన పొత్తు గెలుస్తుంది, అత్యధిక సీట్లు గెలుస్తున్నాం. ఇది గుండె ధైర్యంతో చేయండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ రోజున పెన్షన్లు, ఈ రోజున మాకి వాలంటీర్స్ని వాళ్ళ సర్వీస్ నుంచి తీసేసింది కాబట్టి ఎలక్షన్ గవర్నెన్స్, ఆ పెన్షన్స్ ఏవైతే ఉండాలో ఆ ప్రభుత్వ అధికారులు వచ్చేలాగా మనందరం కృషి చేయాలి. ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ వారి వారి పెన్షన్లు అందేలాగా ఉంటామని చెప్పి దాన్ని కూడా మనం ఒక కర్తవ్యంగా తీసుకొని ఎవరికైతే పెన్షన్లు ఉన్నాయో వారు అందేలా మనం అందరం కృషి చేద్దామని, కృషి చేయాలి మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. అలాగే ఒకటే చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు మేమందరం మాట్లాడుకున్నప్పుడు పదే పదే చెప్పాం, డెవలప్మెంట్తో పాటు అభివృద్ధితో పాటు ఇదికి మనకి ఇది కూడా కావాలి, ఈ పథకాలు కూడా కావాలి. ఈ పథకాలు కూడా ఎలా ఉండాలంటే అభివృద్ధితో పాటు ఉండాలి. ఈరోజు నేను కౌలు రైతులకి, ఒక్కొక్క కౌలు రైతుకి 1 కోటి రూపాయలు చొప్పున దాదాపు 20 కోట్ల పైన రూపాయలు మేమందరం ఇచ్చేసాం. వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు నేను డబ్బు ఎలా సంపాదించాం, నేను నిజంగా ఒక కౌలు రైతు కష్టాలకి నిలబడాలంటే నేను ఒక సినిమా చేసి నేను కొన్ని కోట్లు పట్టుకొచ్చి అవి నేను దీంట్లో పెడితే నన్ను చూసి చాలామంది, ఒక 10 లక్షలు కొంతమంది ఇచ్చి అలా అందరం కలిపితేనే దాదాపు 20కి పైగా కోట్లు మేము ఈ రోజున కూర్చోబెట్టి పోగు చేసి ఇంతమంది కౌలు రైతులు నిలబడ్డాం. అంటే పథకంతో పథకాలు ఉండాలి, ఆసరా ఉండాలి, కానీ వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. చంద్రబాబు గారు మేము మేము అందరం అనుకుంది కూడా పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఆ దిశగానే వెళ్తున్నాం. ప్రతి పథకాలు, ఏ పథకాలు తీసేయమని చెప్పండి. ఉన్న పథకాలు ఇంకా అభివృద్ధి చేసి ఇంక 10 రూపాయలు వచ్చేలా చేస్తామని తప్ప తీసేలా మటుకు ఉండదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఓటర్కి చెప్పండి, ప్రతి ఒక్క మహిళకి, పెద్దలకి, ఎవరికైతే ఈ పెన్షన్స్ వస్తున్నాయి, అన్ని రకాల పెన్షన్స్, మేము 10 రూపాయలు ఇచ్చేవాళ్ళమే కానీ వాళ్ళ నుంచి లాగేసుకునే వాళ్ళం కాదు. కాబట్టి మేము చేసేది ఏంటంటే అడ్డగోలుగా జేపీ వెంచర్స్ అని ఇసుకంతా కలిపి ఒక 3 కంపెనీలకి మొత్తం లిక్కర్ అంతా 14 కంపెనీలకి ఇవన్నీ వెళ్ళి అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. మద్యం, ల్యాండ్ మాఫియా, ఇది మనకి గంజాయి, ఇలా అడ్డగోలుగా దోచేస్తాం. వీళ్ళు ఆగాలి, వీళ్ళని ఆగాలంటే మన పొత్తు గెలవాలి, మనందరం నిలబడాలి. 40 రోజులు కరెక్ట్గా మండలం రోజులు దుర్గమ్మవారి పూజలాగా, రంజాన్ ఉపవాసాలుగా 40 రోజులు మనకు తీక్షణంగా కనుక మనందరం కలిసి, మనలో పొరపచ్చాలు లేకుండా, మనకి కొట్టుకోకుండా, తిట్టుకోకుండా కలిసి కనుక మన ప్రభుత్వం వస్తుందని పనిచేస్తే మటుకు అందరం బాగుంటాం, అందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాం. మనలో మాట పెద్దలకు కూడా, చాలామంది పెద్దలకు కూడా చెప్తున్నాను, మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కానీ ఇంకొక కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ లాగా కొంచెం కొంతమంది పెద్దలు వచ్చి కూర్చొని దాన్ని సరి చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజున నేను పార్టీ తరపు నుంచి ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ కింద నా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు, అలాగే మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అయిన మన శ్రీ అజయ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు, పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను మీ కమిటీ పెట్టండి. మీరందరూ ప్రతి చోట, ముఖ్యంగా మన తెలుగుదేశం నాయకులకి, మన కార్యకర్తలకి మధ్య, మన జనసేన నాయకులకి మధ్య ఏమాత్రం చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా మీరు కూర్చొని సరిచేయండి, మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పాను. నా సైడ్ నుంచి ఈ పొత్తుని కాపాడటానికి నేను తగ్గాను, నేను ఒక అడుగు వెనక్కేసి పొత్తు నిలబెట్టాను. మీరు కూడా ఒక్క భుజం మీద మీరు కాయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా. ఎందుకంటే రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ మన కష్టాల్లో కూడా చాలామంది కార్యకర్తల గురించి, తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను ఎంతో దారిలో పొడుగుతా, చంద్రబాబు గారికి ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి ఒకటే చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. జైలు బయట నుంచి ఆయన కలిసి బయటకు వచ్చి గేటుకు వచ్చే లోపు నేను ఒకటే ఆలోచించాను, ఏం చెప్పాలి. అందరిలాగా చాలా తెలివిగా కూర్చొని మంచిది ఆయన త్వరగా బయటకు జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ తెలివితేటలు కూడా నా దగ్గర ఉన్నాయి. అలా ఉంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి.
నేను ఆ తెలివితేటలు చూపించలా. అరే కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఒక 4 దశాబ్దాలు పార్టీని కొమ్ము కాసేశారు కార్య తెలుగుదేశం కార్యకర్తలందరూ. మీకు అండగా నిలబడాలంటే నేనేం చేయాలి? నేను మనసిప్పి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజున అలయన్స్ని ప్రకటించాను. పెద్దలకి మన భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా తెలియజేశాను. అదేదో నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు చూసి నేను చేయాల్సి వచ్చింది, పెద్ద మనసుతోటి సహకరించండి అని చెప్పాను. పాపం వాళ్ళు సమయం తీసుకున్నారు. పెద్ద మనసుతోటి అమిత్ షా గారు ముందుకు వచ్చిన జేపీ నడ్డా గారు ముందుకొచ్చి మనస్ఫూర్తిగా మీరు గెలవాలి అని చెప్పి వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకున్నారు ఈరోజు. సో నేను కోరుకుంటుంది, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వర్మ గారు కొంచెం మీరు ముందుకు రావాలి. ఈయన ఒక మాస్ లీడర్. ఈయన నాకు ఈయనతోటి నాకు బాబు నువ్వు కూర్చో, నాకు కనిపించలేదు, నాకు ఈయనతో నచ్చుద్ది. ఈయనతోటి ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి. కృష్ణరాజు గారు మీరు రండి. కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చొని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు తెలుగుదేశం నాయకులందరూ నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు అలా కాదు కదా, గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయేలా ఉండిపో. భారతదేశం ఏదో మీరు గుర్తుపెట్టుకోండి, మన జగన్ ఏం చేశారు చెప్తాను. జగన్ ఒక నిమిషం, ఆ జగన్ ఏం చేశారు చెప్తా. మోడీ గారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు, G20 సమ్మిట్ కృష్ణరాజు గారు G20 సమ్మిట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ. అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరినీ కల్పించింది. దీని ఫలితాలు సాధిద్దాం, గుర్తుపెట్టుకుందాం. ఏం లేదు, ఈ విజయం పిఠాపురం నా ఒక్కటి విజయం కాదు, మనందరి విజయం, వర్మగారి విజయం, కృష్ణరాజు గారి విజయం, మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం, మన జనసేన కార్యకర్తల విజయం, తెలుగుదేశం కార్యకర్తల విజయం, తెలుగుదేశం సోదరుల విజయం, వీర మహిళల విజయం, భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం, ఇది మనందరి సమిష్టి విజయం. దిగ్విజయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము, భారతీయ జనతా పార్టీకి జయము జయము, జనసేన పార్టీకి జయము జయము, ప్రజలకి దిగ్విజయం కలుగుకాక. జై జనసేన.